వాయిస్ వస్తుంది కదా ఆన్లైన్ లో? వస్తుందమ్మా? వస్తుందండి. లెఫ్ట్ టు రైట్. రైట్ టు లెఫ్ట్. సెంటర్ కొచ్చి తర్వాత స్లోలీ రిలాక్స్, కట్ డౌన్ రియాక్షన్. నిన్న నేను పెట్టిన వీడియో ఎంతమంది చూసారు? ఒక వీడియో పెట్టారు కదా, ఇక్కడ మనం మాట్లాడుకునేది అబౌవ్ 50 ఇయర్స్ లేడీస్ ఎలా ఉండాలి అని చెప్పి చూడలేదా? ఏ ఆసనం? టెక్స్ట్ మెసేజ్ స్లోలీ రిలాక్స్. ఏ రసం తాగమన్నారు థైరాయిడ్ వాళ్ళకి? ఏ రసం తాగితే మంచిదని చెప్పారు? కొత్తిమీర రసం లేదా ధనియాల కషాయం. రోజంతా కూడా ఆ నీళ్ళు తాగాలి. లేదు, మామూలుగా ఇప్పుడు సబ్జా నీళ్ళు ఎలా తాగుతున్నాం అలాగా ధనియాల కషాయం చేసేసుకొని దాంట్లో వాటర్ కలిపేసుకొని ఇంకా మామూలు నీళ్ళు బదులు ఇంకా ఆ వాటర్ తాగుతూ ఉండండి. థైరాయిడ్కి మంచిదండి. తడిబట్ట కూడా గొంతుకు వేసుకోమని ఉంది కదా, తడిబట్ట కూడా వేసుకుంటే 2 నెలల్లో థైరాయిడ్ తగ్గుతుంది అని చెప్పి. మట్టి పట్టి అవును. ఇంకా చాలా ఉన్నాయి టిప్స్ సరిగ్గా కనుక చదివితే. రాఘవానంద్ గారు అని ఒక ఆయన రామ్దేవ్ బాబా హిందీలో చెప్తారు కదా, ఆయన తెలుగులో అనువాదం చేసి అంత బాగా రాశారు టెక్స్ట్ మెసేజ్. వేరే గ్రూప్లో వస్తే బాగున్నాయని నేను ఫార్వర్డ్ చేశాను. మనం మాట్లాడుకుండేవే కదా, కొంచెం అలా ఉంటే చదువుకున్నప్పుడు ప్రశాంతంగా 1-2 సార్లు గుర్తుంటాయి. మనం చెప్పినప్పుడు ఒక్కసారే కదా గుర్తుంటుంది. తర్వాత 2 చేతులు ఈ విధంగా పెట్టి బ్యాక్ రొటేషన్. ఏది? ధనియాలు. అది కూడా తాగొచ్చు. పొద్దున్నపూట తాగేయండి. ఏమైంది? కాసుకొని పొద్దున్నపూట తాగండి. రోజంతా అంటే ఒకసారి 4 కప్స్ కట్టినట్టు అవుతుంది కదా. 2-3 సార్లు పెట్టుకోండి టీ లాగా, అట్లా వేడిగా అంటే కొంచెం గోరెచ్చగా తాగితే. స్లోలీ రిలాక్స్.
రెండు అరచేతులు మోచేతులు పెట్టి స్లోలీ రిలాక్స్. మణికట్టు దగ్గర రెండు చేతులు పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్, తల పైకి చూసి రిలాక్స్. అగైన్ చేయి మార్చు. ఆక్యుపాయింట్ చెప్పండి థైరాయిడ్కి. థైరాయిడ్కి ఆక్యుపాయింట్ ఎక్కడ ఉంటుంది? అరచేతిలో. మెసేజ్లో ఉందిగా ఉబ్బెత్తు, ఇక్కడ ఉబ్బెత్తు భాగం ఏది? అరచేతి మొత్తంలో ఇది కదా, బటన్ వేల్ కింద ఇది, ఇది థైరాయిడ్ పాయింట్. ఎప్పుడైనా కూడా టీచర్కి ఎదురుగా కూర్చోవాలి, పక్కకి వెనకాల కూర్చోకూడదు టీచర్కి. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎటు కూర్చోవాలి? నాకు ఎదురుగా ఉండాలి ఎప్పుడు. మీ ఫేస్ అనేది నా ఫేస్కి తగ్గ ఉండాలి. కొంతమందికి వేరు అది, ఎవరంటే ఇప్పుడు బాగా అంటే కొన్ని కొన్ని చెప్తుంటారు అంటే వాళ్ళు ఎదురుగా ఉండకూడదు. మరి అప్పు కొంచెం పక్క నుంచి చూడాలి, పక్క నుంచి చూడాలి కొంతమంది గురువులకి. ఇట్లాంటి వాటికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు నేను పక్క తిరిగి మీకు చెప్పడం కంటే మీరు నా ఎదురుగా ఉంటే వేరు కదా, నాకు కన్వీనియంట్ ఉంటుంది. నేను పక్క మెడ తిప్పి మాట్లాడితే అక్కడ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకేమనిపిస్తుంది మాకు అసలు చెప్పట్లేదు వీళ్ళు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అని ఫీలింగ్ వస్తుంది కదా. అసలు అది మంచి పద్ధతే కాదు. ఎప్పుడు కూడా నాకు ఎదురుగా వచ్చేసేయండి మీరందరూ కూడా. ఫేసింగ్ కూడా అంతే, మీకు మీరు ఎదురెదురు ఫేసింగ్ అనేది ఎప్పుడు ఉండబాకండి. నా వైపే ఫేసింగ్ ఉండాలి, అప్పుడు మీకు కూడా టార్గెట్ నన్నే చూస్తూ ఉంటారు దృష్టి అనేది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని వాటి మీద కంపారిజన్ పెరిగిపోతూ ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు, డైవర్షన్ అనేది రాకూడదు. ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళు. ఆన్లైన్ వాళ్ళు అంటే ఇక వాళ్ళు వీడియో ఆన్ చేయరు కాబట్టి వాళ్ళు ఎలా కూర్చున్నా నాకు సంబంధం కాదు. సో ఈ థైరాయిడ్ పాయింట్ వచ్చి ఇది ఉబ్బెత్తుది చర్మం, మన బొటన్ వేలు కింద కరెక్ట్గా అరిచేసి దగ్గర ఉండే ఈ ఎత్తు భాగం, ఇది థైరాయిడ్. అట్లాగే ఇది కూడా రెండు చేతుల్లో చక్కగా ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ టెక్స్ట్ మెసేజ్లోనే ఉంది, ఇది సరిగ్గా గమనించలేదు. అవును మరి అంతే కదా, అసలు థైరాయిడ్ రావడానికి కారణమే డైజెషన్ వల్ల కొంత ఉంటుంది. టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ రావడం వల్ల థైరాయిడ్ వస్తుంది. ఆ థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా అరుగుదల సమస్యలు ఉంటాయి. ఏది పడితే అది అరగదు వాళ్ళకి. హెవీ ఫుడ్ అసలే అరగదు, ప్రోటీన్ ఫుడ్ అస్సలు అరగదు. అందువల్ల థైరాయిడ్ వాళ్ళు ఇలా చేసుకుంటే మంచిది. రెండు బటన్ ఇట్లా ఉబ్బెత్తులు పెట్టేసి ఇట్లా చేసుకోవచ్చు. ఒకేసారి మర్దన జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఆసనాలు, మనం చేసేవన్నీ కవర్ అవుతాయి. ఒక్క ఉష్ట్రాసనే కొంచెం ఎక్కువ చేయట్లేదు కానీ మనం ఓవరాల్గా మెడకు సంబంధించి వెనక్కి విరుచుకుంటే మొత్తం పనికొస్తాయి. ఇంక్లూడింగ్ మనము మర్కటాసనం చేస్తున్నాం కదా, త్రీ పొజిషన్స్, దాంట్లో మెడ పక్కకి పక్కకి అంటుంది. సో ఇది ట్విస్ట్ అవుతుంది ఇక్కడ, అది కూడా థైరాయిడ్కి సెట్ అవుతుంది. సో అట్లా ఏదో వెనక్కి విరిస్తేనే థైరాయిడ్ మీద ప్రెషర్ పడి స్టిమ్యులేషన్ అని అనుకోక్కర్లేదు. మన పక్కకు తిప్పినప్పుడు కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతుంది. మెయిన్ ఆక్యుపాయింట్ ఇది ఒకటి. ఇంకా మాట్లాడుకుంటే డైజెషన్ సంబంధించిన ఆక్యుపాయింట్స్ అన్నీ కూడా పనికొస్తాయి. ఇది ఇట్లా రెండు వేళ్ళని టూ ఫోర్స్ చేస్తున్నప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు ఈ మూడు ఎక్కడ టచ్ అవుతున్నాయో ఆ మూడింటిని మనము ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే థైరాయిడ్ వాళ్ళకి టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది బాడీలో, అంటే వేడి ఒకరోజు హెచ్చు బాగా పెరిగి ఉంటుంది, ఒకరోజు తగ్గిపోయింది. సో టెంపరేచర్ మెయింటైన్ చేసేది కూడా థైరాయిడ్, దాంట్లో సంబంధించి గ్లాండ్ ఆ హార్మోన్స్. సో వీళ్ళకి వేడి ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కూడా మెయిన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దానికి పనికొస్తాయి. అరిచేతిలో ప్రెస్ చేసుకుంటే ఈ మూడు వేళ్ళు ఉన్నాయి. ఓకే ఇదొకటి. నెక్స్ట్ ప్రూఫ్ గణేష్ ముద్ర చేద్దాం. హెడ్డింగ్లు మనము పెట్టంగానే అట్రాక్ట్ అవుతాం, కానీ ఒక సమస్యకి ఇంటిగ్రల్గా చూస్తే ప్రతిరోజు మనం చేసే యోగా టోటల్ అవసరం ఉంటుంది. ఎందుకంటే పీసీ బడి పీసీ వయస్కి యోగా అంటారు,
ఒక నాలుగు ఆసనాలు చెప్పి అంతవరకు చేసేస్తే పీసీ బడి తగ్గిద్దా? తగ్గదు. దానికి అనుసంధానంగా ప్రాణాయామాలు చేయాలి. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఫుడ్లో మార్పు రావాలి. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉట్టిగా ఒక నాలుగు ఆసనాలు చూపించేసి ఇక ఇవి నాలుగు చేసేస్తే పిసిఒడి తగ్గుతుంది అంటే తప్పు, తగ్గదట్లా. సో దానికి మనము సైడ్గా ఇంకా ఎంత చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అన్ని వైపుల నుంచి రావాలి. స్లోలీ రిలాక్స్, నిలబడి కొన్ని వామప్స్ చేద్దాం. స్వైసో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఛాతీ భాగము, కాళ్ళ పిక్కలు శక్తి ప్రసారం ఎలా చేస్తుందో గమనిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్ రైట్ 3 4 7 8 9 10 కాళ్ళ మధ్య చేతులు తీయ up 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 slowly release. కాళ్ళ మధ్య గ్యాప్, పెల్విక్ రీజియన్ డౌన్, లోయర్ బాడీ లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్, నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. స్లోలీ రిలాక్స్, మెడకి అర్ధ చక్రాసన్. స్లోలీ రిలాక్స్, తాడాసన్. స్లోలీ
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నరేంద్ర మోడీ కార్టూన్ ఒకటి రిలీజ్ అయింది, చూసారా? యోగా డే వస్తుంది కదా, ఒక ఆసనాన్ని ప్రమోట్ చేయాలి కదా. ఆయన తీసుకున్న ఆసనం ఏమనుకుంటున్నారు? తాడాసనం ప్రమోట్ చేశారు ఆయన. ఇది రోజు చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని ఈ ఆసనం. ఆయన బాగా యంగ్గా ట్రాక్ సూట్ ఒకటి వేసుకొని అట్లా, ఇప్పుడు ఏ ఏజ్ కావాలంటే ఆ ఏజ్లో అలా పెట్టేసి చేయగలుగుతున్నారు కదా ప్రతి వాళ్ళని. సో అలా పెట్టారు, బాగుంది. ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే క్యాప్ అదేమంటారు, స్లోగన్ ఐడియా ఉందా? ఇంటర్నేషనల్ యోగా డేకి ప్రతిసారి ఒక్కొక్క స్లోగన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఒక యోగా డేకి ఏం చెప్పారంటే, సంపూర్ణ ఆరోగ్యం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ హెల్త్ కూడా, ఎమోషనల్ హెల్త్ ఇవన్నీ కూడా ఉండాలి. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఎమోషనల్ నాలుగు ఉంటేనే కరెక్ట్ ఆరోగ్యం. అలాగే సోషల్గా కూడా అందరితో ఎలా ప్రవర్తిస్తున్నాము, ఇది కూడా ఒక ఆరోగ్యం. ఇవన్నీ ఉంటేనే ఆ వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నట్టు. అది ఒక సంవత్సరం తీసుకున్నారు. అట్లాగే ఈ సంవత్సరం ఏం తీసుకున్నారు? మన యోగా గ్రూప్ పేరు ఏంటో, మన యోగా గ్రూప్ పేరు ఐడియా ఉందా? పాతది మహిళ ఎంపవర్మెంట్ అని ఉంటుంది, అదే ఇది. ఈసారి ఈసారి మన స్లోగన్ అది. ఈ సంవత్సరం అంతా యోగా డే, యోగా డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకున్నారు. సో మహిళా సాధికారత తెలుగులో కరెక్ట్గా మాట్లాడితే, ఎవరు తీసుకున్నారు వాళ్ళు? నేను ఉత్తరేక్ మీకు అబ్జర్వ్ చేస్తారని హింట్ ఇచ్చా. మన గ్రూప్ పేరు కూడా అదే అని, మహిళా ఎంపవర్మెంటే కదా మన గ్రూప్ పేరు. కథేవో ఉమెన్ ఎంపవర్మెంట్ అని పెట్టారు వాళ్ళు. అంటే ఆడవాళ్ళకి ఈసారి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంతే కదా, ఆడవాళ్ళు బాగుంటేనే కదా ఫ్యామిలీ అందరూ కూడా బాగుండేది. వీళ్ళకి యోగా నేర్పితే చాలు, ఇంట్లో వాళ్ళందరినీ వెంట పడతారు, చెయ్యి చెయ్యాలి కదా. అదే వాళ్ళ వాళ్ళకి మగవాళ్ళు కానీ పిల్లలు కానీ నేర్చుకుంటే అది స్ప్రెడ్ అవ్వదు, అక్కడితోనే ఆగిద్ది. వాళ్ళ వరకే నేర్చుకుంటారు, అంతే, సైలెంట్ అయిపోతారు. కానీ ఆడవాళ్ళు అట్లా కాదు, వీళ్ళు నేర్చుకుందాన్ని 10 మందికి తెలియాలి తెలియాలని చాలా తపన పడుతూ ఉంటారు. అదే మాతృ హృదయం అంటే, అంటే ఆగదు ఇంకంతేది. నెక్స్ట్ న్యూరోమస్క్యులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు చాపి డీప్ బ్రీతింగ్ బ్రీత్. ఇప్పుడు రాబోయేది ఎన్నో యోగాడే నెంబర్ యానివర్సరీ, 10th 2016 నుంచి మొదలైంది, 15 అనుకుంటా, 15, 16, 17, 18, 19 20, 21, 22, 23, 24 2015 స్టార్టింగ్, 10th. యోగా డే అప్పుడు నేను ఎంఏ సెకండ్ ఇయర్ చదువుకున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు 2nd యోగా డే వచ్చింది. కాకపోతే 1st యోగా డే కూడా నేను టెంపుల్లో 100 మందికి యోగా నేర్పాను. అప్పుడు స్టూడెంట్ నేను, అంటే ఇట్లా మీలాగా సార్ అడిగారు నన్ను డెమో ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలా. అప్పుడు నేను వెళ్ళాను, నాకు భయం లోపల చాలా, అంటే బాగా వడుకొచ్చింది. ఎందుకంటే స్టేజ్ మీద ఎప్పుడు ఇవ్వలేదు కదా మనం. సో ఆ ప్రోటోకాల్ని నేను చేస్తూ ఉండేదాన్ని, మిగతా వాళ్ళందరూ చేసేవారు అట్లా స్టేజ్ మీద డెమో ఇవ్వాలి అట్లా. అప్పుడు లేడీస్ ఎవరు స్టేజ్ ఎక్కేవారు కాదు,
ఇప్పుడు కొంచెం నేను నేను అని వస్తున్నారు, కానీ ఆ రోజుల్లో 10 ఏళ్ల క్రితం అమ్మ మావాళ్ళు కాదు, అమ్మ అమ్మ అని. పేపర్లో కూడా వచ్చింది అప్పుడు, ఈనాడు పేపర్. అప్పుడు విపరీతంగా వర్షాలు పడుతుండేవి యోగా డే రోజు. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. అవును అవును, అసలు ఓపెన్ లో యోగా పెట్టుకుందాం అంటే టెన్షన్ అన్నమాట. ప్రతి సంవత్సరం పాపం వర్షం ఒకటి అడ్డం పడతా ఉండేది. అప్పటికప్పుడే మళ్ళీ ఇండోర్ కి మార్చేసేవాళ్ళం. మనం కూడా భలే సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఇయర్, అదే అంటే 2వ యోగా డే నుంచి బాగా చేస్తున్నాం. 21st జూన్ యోగా డే. క్లాస్ 10th కూడా చాలా ఎక్కువ మంది ఉండేవాడు కదా, 50-60 మంది ఉండేవాడు. అక్కడ ఏంటంటే టెంపుల్ కోసం వస్తారు కదా, గుడి కోసం, దేవుడితో వచ్చి వాళ్ళకి ఇక హ్యాపీ అన్నమాట. అసలు అమ్మో ఇక్కడ యోగా జరుగుతుంది. అసలు అందరూ ఎక్కువగా ఇష్టపడేది యోగా ఇష్టపడేవాళ్ళే గుడికి వస్తారు. నిజంగా మాట్లాడితే గుడికి వచ్చారు అంటే వాళ్ళకి స్పిరిచువల్ అది ఇంట్రెస్ట్ ఉంటేనే రాగలుగుతారు. అలా రెండు జరిగిపోయేది వాళ్ళకి, ఇటు యోగా ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు, తర్వాత గుళ్ళో దేవుడి దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఫస్ట్ దర్శనం వీళ్ళే అందరూ మా యోగా వాళ్ళే. అక్కడ ఇంకా ఓపెన్ కూడా చేయరు, ఇట్లా తలుపు తీస్తారు కదా, తలుపు తీసేటప్పుడు మొదటగా నిలబడేది మా స్టూడెంట్లు అందరూ పైకి వెళ్ళి. బాగుండేది కదా, చాలా బాగుండేది. అవును, సండేలు కూడా స్పెషల్ క్లాసులు పెట్టుకుండేవాళ్ళం. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వర్క్షాప్లు చాలా. తర్వాత సండే ప్రోగ్రాం నుండి వాళ్ళు నాటకాలు, మేకప్ వేసుకోవడం హడావిడిగుండేది. ఇంకా తర్వాత మనం వదిలేసాం. ఇంకా కోవిడ్ తర్వాత మొత్తం బ్రేక్ అయిపోయింది. మారదు, ఎందుకంటే ఆ రోజు పగలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఉంది దానికి, నేను మర్చిపోయాను కానీ ఇంపార్టెన్స్ ఉంది. బాగా లాంగ్ డే అంటే రోజులో పగలు అనేది చాలా చాలా ఎక్కువగా ఉన్న రోజు అది. దానికి ఒక స్పెషాలిటీ ఉంది, అందుకే ఆ డేట్ తీసుకున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే రోజు కదా. ప్రతి సంవత్సరం అందరూ పెడతారు. యోగా అంటే యోగా ఇలా చేస్తేనే యోగా కాదు కదా, మెడిటేషన్ కూడా యోగానే. పట్చక్రం సెకండ్ పొజిషన్, సెకండ్
థర్డ్ పొజిషన్, కాళ్ళ మధ్య గ్యాప్, స్లోలీ రిలాక్స్, స్పైనల్ అడ్జస్ట్మెంట్, ఐదు వేలు ముక్కడ ముద్ర, వెన్నుపూస యొక్క టైల్ బోన్ చివరి భాగం ఉంటుంది కదా, అంటే రెడ్డ పిరుదుల దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. స్పైనల్ బి స్ట్రెచింగ్ చేద్దాం. కుడి చేయి ఎడమ భుజం మీద పెట్టి ఎడమ వైపుకి బెండ్ అవుతూ మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. భుజం నొప్పి తగ్గిందా? తగ్గిందా? స్లోలీ రిలాక్స్, చేయి మార్చు. స్లోలీ రిలాక్స్, సెకండ్ చేద్దాం. మోకాళ్ళు అస్సలు ముడవకుండా చూసుకోండి. ఆహా, అలా కాదు రత్న గారు, చూడండి ఇలా పెట్టాం కదా, ఈ చెయ్యి ఇంతే ఉంటుంది. కుడి చెయ్యి ఎడమ కాలు మీదుగా కిందకి వెళ్తుంది ఇలా, తర్వాత మళ్ళీ పైకి వస్తూ వెనక్కి విచ్చు ఇట్లా, అంతే. చేయి మార్చు. పెల్విక్ సైడ్కి తిప్పుకున్నాక పెల్విక్ తీసి స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్, కుడి కాలు అడ్డంగా. విలోమ త్రికోణం చేద్దాం. కుడి చేతి ఎడమ కాలు స్లోలీ రిలాక్స్. ఎడమ చేతితో కుడి కాలు మడిమి పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. వృక్షాసన్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు తొడుగు. స్లోలీ రిలాక్స్. గరుడాసనం చేద్దాం.
స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు స్లోలీ రిలాక్స్. శాంతిలాసన్. నటరాజాసన్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి నటరాజాసన్. మలాసన్ పొజిషన్. మలాసన్ చేరిన వాళ్ళు కుర్చీలో కూర్చొని నమస్కారం ముద్ర, లేవడం కూర్చోవడం చేస్తారు. లాస్ట్ ఇయర్ అప్పుడు ఆన్లైన్ జరిగిందా? ఇంటర్నేషనల్ కూడా క్లాస్ జరిగిందా మనకి? జరగకుండా ఉండదు. అంటే ఇక్కడ జరగలేదులే, అక్కడ ఆన్లైన్లో. ఆన్లైన్లో జరగలేదా? విపాసనకి వెళ్ళి ఉంటానా? గుర్తులేదు. విపాసనకి అక్టోబర్లో వెళ్ళాం కాబట్టి జూన్లో విపాసనకి వెళ్ళే ప్రసక్తి లేదు. మార్చిలో వెళ్ళి ఉంటాం. అక్టోబర్లో వెళ్ళా కదా, గ్యాప్ ఉండాలి. అంత వెంట వెంటనే వెళ్ళాం. సో అది కాదు, ఇంకేదో మొత్తానికి కరెక్ట్. ఉమెన్స్ డే ఉమెన్స్ కాలేజీకి వెళ్ళాను కదా, కలిసాను కరెక్టే. ఉమెన్స్ కాలేజీలో పిల్లలందరికీ యోగా చెప్పాను కదా, మీరు లేరు. అంతే, అది నేను ఒక్కదాన్ని వెళ్ళా. అక్కడ జడ్జి షాల్ కప్పారు, వాళ్ళు బాగా సన్మానం కూడా చేశారు, మొమెంటో కూడా ఇచ్చారు. కరెక్టే, అక్కడికి వెళ్ళాలి కదా పొద్దున్నే, అందుకని క్లాస్ తీసుకోలేదు అనుకుంటా. సండే అయితే వచ్చి ఉండదేమో, ఎలా జరిగిందో.
కరెక్టే, కాలేజ్కి అయితే వెళ్ళా, ఉమెన్స్ కాలేజ్. స్లోలీ రిలాక్స్. స్పైనల్ రొటేషన్. యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే దొరికితులే, క్లాస్ ఉంటే కనుక డేట్ వేసి ఉంటాను కదా. సూపర్, నాకు తెలిసి తొందరగా ఆప్షన్ పెట్టిన, ఎందుకంటే మన క్లాస్ ఇంపార్టెంట్ కదా మనకు కూడా. అది దాని తర్వాత ఎన్ని ఉండాలి, ఎందుకంటే ఎర్లీగానే ఉంటుంది కదా మన క్లాస్ సైకిల్. ఎర్లీ అది ఎవరికి అడ్డం కూడా కాదు. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారం. మంచినీళ్ళు తాగాల్సిన వాళ్ళు మంచిగా తాగండి. మీరు కావాలి కదా మీకు. ఓకే, నమస్కార్. ఓ మిత్ర ఆయన టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ వన్. నమస్కార్. ఓం రవయే నమః. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్11 12 1. నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 3 4 5 6 7 8 10 11 12 ఓం భానవే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12 Om Khagaya Namah. 2 3 4 5 6 7 8 9
డెత్ ఓం పూర్ణే నమః టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11, 12. స్లోలీ రిలాక్స్. కొన్ని ఆసనాలు సుప్త వజ్రాసనం అని అడిగారు కదా, అవి చేయాలంటే కొన్ని ఆసనాలు కావాలి. ఫస్ట్ దాంట్లో ఇది ఫస్ట్గా ఇది పణీంద్రాసనం, ఇది చేయాలి. లేస్ చేయండి, పడుకున్నారు చక్కగా. మేము పడుకోమన్నా ఈ ఆసనాలు ఎక్సర్సైజ్ చేయాలని పన్నెండు చేస్తే మరీ టైర్డ్ అయిపోతారని ఆపారు. ఇవి చేయాలి, మిమ్మల్ని ఏమి రెస్ట్ ఇవ్వలా. ఏమండి పద్మ గారు, ఇలా ఈ ఎక్సర్సైజ్ చేయండి. తక్కువ పడుతున్నారు. ఒకవేళ ఇలా డైరెక్ట్ చేయలేకపోతే ఏం చేయాలి, కుర్చీ తీసుకోండి. కుర్చీ తీసుకొని చక్కగా ఒక కాలు కుర్చీలో పెట్టేయండి. చక్కగా ఇలా సపోర్ట్ చేసుకోవచ్చు. తొడలు ఈ తొడ భాగాలు పాదం ఏం లేపదే, పాదం లేపుతున్నారా? వెనకది లేపచ్చు, ఏం కాదు. భలే డౌట్లు వస్తాయే మాకు రాను, అసలు అన్ని డౌట్లు వస్తే ఒక ఆసనం కూడా చేయలేము. అంతే, ఉండగలిగిన సేపు చక్కగా ఇక్కడ కూడా బ్రీతింగ్ బ్రీత్ అవుతుంది. ఫాస్ట్గా చేయగలిగితే ఫాస్ట్గా చేయొచ్చు, లేదు అంటే స్లోగా చేయండి, ఏం పర్వాలేదు, అదే లాభం ఉంటుంది. ఎన్ని చేసాం అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు పొజిషన్లో ఉన్నామనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇట్లా బాగా సాగదీయాలి మొత్తాన్ని, బెండ్ లేకుండా. వీలైతే వెనక్కి వెనక్కి విచ్చుకుంటాం, బ్యాలెన్స్ ఉందా లేదో చూసుకోవాలి. ఏదైతే కుర్చీ పట్టుకొని వెనక్కి విచ్చుకుంటాం. ఇట్లా ఆ తొడ భాగంలో వెనకాల ఉన్న కాలు ఎలా స్ట్రెచ్ అవుతుంది అదంతా కూడా గమనించుకోవాలి. చాలా కుర్చీలు ఉన్నాయి ఇక, సపోర్ట్ తీసుకుని చేసుకోవచ్చు కాలు. బాగానే ఉందా? సో ఇది అంతే, ఫ్లోగా కొంచెం కిందకి వెళ్ళినట్టు మళ్ళీ పైకి వచ్చినట్టు పల్స్ ఇలా ఇలా. ఇవి చేస్తే ఏమవుతుందంటే ఈ తొడలు పట్టేయకుండా ఉంటాయి. మనము సుప్త వజ్రాసనం చేసేటప్పుడు చిక్కబడతాయి, ఇది కాలు గజ్జి దగ్గర నొప్పులు వచ్చేస్తాయి. అవి రాకూడదు అంటే ఈ ఎక్సర్సైజ్ ఉండాలి ముందు నీకు. ఇది లేకుండా డైరెక్ట్ వచ్చేయదు. మడికట్ట అదే లేదు, పర్వాలేదు, ఏమి లేదు. అంటే మీరేమి దాన్ని ఏమంటారు, బాధపడద్దు. ఏదైనా అన్నీ కూడా ఒక మార్పు అంతే. వేరే సూర్య నమస్కారాలు చేసి రెండు నెలలు అవుతుంది. ఎందుకు సేమ్ ప్రాబ్లం, మణికట్లు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో వదిలేసారు అంత మాత్రం మనం బాధపడుతుంది, వదిలేయడం. కొన్ని రోజులు వదిలేస్తే అదే సెట్ అవుతుంది. ఎప్పుడు మూర్ఖంగా వెళ్ళిపోయి అది సూట్ కాకపోయినా చేయకూడదు. ఇప్పుడు మనము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్రాసనం, చక్రాసనం ట్రై చేస్తారా గోడ సపోర్ట్ తోటి. బాగుంది, నిన్న ఒకటి చూశాను, ఏదో చూద్దాం ఫోన్లో. బాగానే చేసింది అది, ఆవిడ బాగా చేసింది అంటే బాగుంది అది. మామూలుగా అయితే నేను చాలా సంవత్సరాలు అయింది డైరెక్ట్గా చేయగలను లేదో కూడా నాకు తెలీదు, చూస్తాను.
కొత్త వాళ్ళు ఎలా చేయాలనేది బాగుంది దీంట్లో చూపించండి. లోపలి చేస్తూ ఉండొచ్చు ఎక్సర్సైజ్ వేరేవి చేస్తాం. కావాలా తీసుకో. ఏం లేదు, మనం విశ్వాసంలాగా ఒకసారి చూస్తారా ఇది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడు. ఓకే ఇలా ఉంది కదా, గోడకి కొంచెము ఒక కొంచెం దూరంలో నిలబడింది. నిలబడిన తర్వాత ఏం చేసిందంటే ఉష్ట్రాసన పొజిషన్ లాగా దీంట్లోంచి చక్రాసన తిరిగింది. మామూలుగా అయితే నాకు గురువు గారు నేర్పు నాకు అది కష్టంగానే అంటే నేను చేయలేనేమో, మీరు కావాలంటే చెల్లొచ్చు. అది ఆ అమ్మాయి చూపించింది వేరుగుంది ఎట్లా ఉంది. మామూలుగా అయితే ఇది ఈజీ, వెనక్కి పెట్టేసి, కానీ అది ఎంతవరకు చేయగలమో తెలియదు. ఇది బెటర్ ఇట్లా చేతి చేతులు. ఇప్పుడు నాకు కొంచెం మణికట్లు ప్రాబ్లం ఉన్నాయి కదా, నాకు కొంచెం మణికట్టు బాగాలేదు. ఈసారి చేస్తలేదు వక్రాలు, ఇది సుప్త వజ్రాసనం చూపిస్తా. ఇప్పుడు ఇది చేశారు కదా తొడలకి ఎక్సర్సైజ్ సరి, అది అట్లా చేసుకున్నాక ఏం చేయాలంటే నెక్స్ట్ ఇట్లా వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళము కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టుకోవాలి. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకొని చేతులు అట్లా కాదండి, లేవట్లేదు అరిచేతులు. ఇప్పుడు కాళ్ళు ఎటు ఉంటాయో వేళ్ళు, అరిచేతులు కూడా అట్లానే ఉండాలి. అయితే తిప్పుకోవాలి ఓకే ఓకే, అటు కాదు ఇటువైపు పెట్టింది, ఇటువైపు పెట్టాలి. పైకి ఉండవు, ఇటే ఉంటాయి కిందకే బోర్లనే కట్టి చేతి వేళ్ళు మీ కాలు వేళ్ళు రెండు అది అది అంతే. తల బాగా అంటే కొంచెము గోడ లేక కొంచెం ముందు జరుపుకుంటే ఉండండి, నేను వస్తాను చూద్దాం చేస్తారే. చేస్తారా చేయగలరు? కాళ్ళు లేపక్కర్లేదు, కాళ్ళు లేపల మోకాళ్ళు నేల మీదే ఉన్నాయి. మామూలుగా అయితే లేపుతాం కాళ్ళు కూడా మోకాళ్ళు కూడా లేపేస్తాం, పాదాలు ఒక్కటే నేల మీద, కొంతమంది పాదాలు కూడా మునివేళ్ళ మీద లేపేసి అట్లా ఉంటారు. అవును మామూలుగా అయితే ఇట్లా పడుకొని చేతులు పెట్టేస్తాం, ఇట్లా పెట్టేసి కాలు వేళ్ళు ఎటు ఉన్నాయో అదే డైరెక్షన్లో చేతి వేడి పెడతాము, పెట్టేసి లేపుతాం. ఇది వేరుగుంది కొంచెం. సో ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం కదా, ఇలా కూర్చున్న వాళ్ళము మన సీటు భాగాన్ని కాలు వేడి మధ్యలో పెట్టాలి. ఈ మాత్రం ఉండగలుగుతున్నారా చూసుకోండి, ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. పెట్టినప్పుడు వేళ్ళు టచ్ అయ్యి అవుతాయి కదా, అవుతాయి అవుతాయి. సో మన సీటు భాగము కాళ్ళ మధ్యలో ఉండాలి ఇట్లా. సో ఈ మాత్రం వచ్చాక ఆ తర్వాత ఏం చేయాలంటే వజ్రాసనంలో కూర్చుంటాం. మీరు ఇప్పుడు వెంటనే ప్రయత్నం చేయొద్దు, చూడండి అంటే ఇన్ని భంగిమల్లో మీకు ఫ్రీగా ఉండాలి. తర్వాత ఇలా కాళ్ళు దూరం పెట్టుకున్నాం కదా,
ఇది ఒక పొజిషన్. ఇంతవరకు కూడా ఒకటి ఉండొచ్చు, బాగుంటుంది. ఎక్కువ వెళ్ళకుండా పర్వాలేదు, ఇంకా వెళ్ళగలవు అని ద కాన్ఫిడెన్స్ వస్తే పూర్తిగా పడుకో. ఇలా తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇలా ఇలా వస్తాం. మా చేతులు ఇట్లా నిలబెట్టి కాసేపు, తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇలా చేయాలి. సో ఇది అసలు చక్రాసనం చాలా ఇది. మీకు గుర్తుందా జ్యోతిర్మయ గారు, మీరు అందరు చేసేవాళ్ళు. అది ఒక వాలు అంతే, లేపడం అనేది ఒక వాలు. మెయిన్ మణికట్టు కొంచెం బలంగా ఉండాలి. మణికట్టు ఇప్పుడు మీకు ప్రాబ్లం లేకపోతే మీరు చేస్తానంటే నేను చూపిస్తా. చక్రాసనం చేస్తారా? ఇదే ఇది ఫస్ట్ చక్రాసనం తేలిక. సుప్త వజ్రాసనం కదా ఇది, ఇలా ఉంది కదా ఈ పొజిషన్లో, ఇలా ఉండండి. దీన్ని ఏం చేస్తాం, చేతుల్ని ఇలా పెట్టాలి. ఇప్పుడు చేతులు ఇట్లున్నాయి, కాలు వేళ్ళు అటు బయటకు ఉన్నాయి కదా, ఈ చేతి వేళ్ళు ఇటు బయటకు ఉంటాయి. అర్థమైందా? కాలు వేళ్ళు అంటే అవి బయటకు ఉన్నాయి కాబట్టి ఇవి బయటకు ఉంటాయి, సేమ్ డైరెక్షన్. ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా లేవాలి. సో అది చేతులు కూడా మీరు చేస్తానంటే నేను ఊపునిస్తా. ఒక్క నిమిషం ఇంకొక రండి అవసరం. నాకు ఎవరు బల పట్టుకోగలుగుతారు ఒక్కసారి ఊరికే సపోర్ట్గా? ఓకే, నేను వెళ్ళకపోతే సేఫ్ కోసం అంతే అంతే. స్లోగా లేవండి, భయపడకుండా లేపండి. ఇంకా మో చేతులు లేపేసేయండి పూర్తిగా, స్ట్రైట్ మో చేతులు స్ట్రైట్. ఇట్లానే ఉండడు స్లోగా దించేనా. తల వెనక్కి ఉంచేసేయండి, తల నేల మీద ఉంచదు, తల నేల మీద ఉంచు. అది అంతే 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 అంతే. చేతులు చూసుకోవాలండి, చేతులు అమ్మో చేతులు వక్క టింకర్ మడికట్టు దగ్గర అరిచేయి మాత్రం ఆపోజిట్గా ఎట్లా పడితే అట్లా వెళ్తున్నాయి, అవి మాత్రం అట్లానే ఉండాలి పొజిషన్. కాలు వేళ్ళు ఎలా ఉంటాయి అట్లాగే ఆపోజిట్లో ఇలా తిప్పేసి అదే అంటే అది మారకూడదు, అవి మారితే మణికట్టు దగ్గర పెడుతుంది. కాళ్ళు దూరం అని ఇష్టం, మీరు కాళ్ళు దూరం అంతే పెట్టుకోండి. నేను అనేది చేతి మణికట్టు దగ్గర అటుదిట్టగా ఇలా వంక టెంకర్గా తిప్పద్దు. మీరు ఒక పొజిషన్ పెట్టారు కదా, ఇక్కడ మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కడ ఉండాలంటే ఈ భాగం వెన్నుపూసలు ఎక్కడున్నా ఉండాలి. ఫ్రీగా తల ఫ్రీగా ఎరక్కువాలి. ఈసారి చేయొచ్చు కొన్ని కొన్ని ఆసనాలు ఏంటంటే అంత కంపల్సరీ ఉండవు, అంటే మనకు కంపల్సరీ చేయాలని ఏమి ఉండదు, వస్తే చేయొచ్చు లేకపోయినా పర్వాలేదు.